నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన టీడీపీ ఉమ్మడి వ్యూహం సిద్ధం, వ్యతిరేక ఓటు చీలనివ్వమంటున్న నేతలు. చంద్రబాబుకు ఓటమి తప్పదు, కుప్పంలోనూ ఎదురుగాలి వీస్తోందన్న అంబటి. పవర్ కట్ చేస్తే ఉద్యోగాలు ఊస్ట్, విద్యుత్ ఉద్యోగులకు రేవంత్ వార్నింగ్. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేదు, మళ్లీ కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వస్తుందన్న బండి. మాకు ఒక పార్లమెంటు స్థానం ఇవ్వాల్సిందే, లేదంటే కటీఫ్ చెప్తామన్న నారాయణ. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పై కేసు నమోదు, గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న చెరుకు రైతులకు ప్రోత్సాహక ధర పెంచామన్న ప్రధాని. విజయవాడలో జరిగిన టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. తాడేపల్లిగూడెం సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. తాడేపల్లిగూడెం సభ వేదికగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. సమన్వయ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం లభించింది. పొత్తును స్వాగతించిన టీడీపీ జనసేన కేడర్ను అభినందిస్తూ తీర్మానం చేశారు. మీడియాపై దాడులను తప్పుబడుతూ సమన్వయ కమిటీ 2 తీర్మానం చేసింది. రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఉమ్మడి సభ ఉంటుందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందన్నారు. ఏ స్థానాల్లో ఏ పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన మధ్య వైసీపీ తగులు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రజానీకానికి రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. కొంత ఆలస్యమైంది, కారణాలన్నీ కూడా తెలుసు. అందుకే రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభ ఇక ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశంతో పొత్తులు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సమన్వయ లోపం లేకుండా రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్లబోతున్నామన్నారు. అవసరమైతే త్యాగాలు కూడా చేయక తప్పదని చంద్రబాబు పవన్ సూచించారని తెలిపారు. బై బై వైసీపీ అనేది ఓ నినాదంగా మారాలన్న నాదెండ్ల 2 నెలల్లో వైసీపీ నుంచి విముక్తి లభించాలన్నారు. ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకి శంఖారావంగా చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా సిద్ధమవుతున్నా దానిపైన వివరించుకుంటూ ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేయడానికి మరొకసారి ఒక చక్కటి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా ఇరు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, అదేదో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన సభనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తాం, అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాం. కనీ విని ఎరిగిన రీతిలో ఒక మంచి రాజకీయ సభను ఏర్పాటు చేసి ఈ విధంగా మన భవిష్యత్తు ఉండబోతుందనేది. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని తేలిపోయిందన్నారు. కుప్పంలో గెలవలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం నడిపిస్తారని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయని, ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలియదన్నారు. చంద్రబాబు పవన్ రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందన్నారు. పూర్తి ఎక్కడ పొడిచిందో అర్థం కావట్లా, ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావట్లా, ఈయన ఎన్ని పోటీ చేస్తాడో ఈయనకి అర్థం కావట్లా, లేదా అక్కడక్కడ భీమవరంలోనే పోటీ చేస్తాను అంటున్నాడంట, మరి నిజమో కాదో తెలియదు. అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటరు మహాశయులు గమనించాలని మనవి చేస్తున్నా. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు,
వాళ్ళని వాళ్ళు ఎన్ని సీట్లో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి టోటల్గా తెలుగుదేశమే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితో పాటు పవన్ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని అన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధీశ్వరి. పల్లెకు పోదాం పేరుతో బీజేపీ నాయకులు గ్రామాలలో నివసించి ఏపీకి మోదీ అమలు చేస్తున్న పథకాలను వివరించారని చెప్పారు. వివాదాలకు తావు లేకుండా అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా తీర్చలేకపోయిందని విమర్శించారు. ఏపీలో దొంగ ఓట్ల గురించి ఆధారాలతో సహా ఈసీకి కంప్లైంట్ చేశామని పురంధీశ్వరి చెప్పారు. వారు నియామకం చేసి మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ని వీరు ఎలక్షన్ అధికారుల దగ్గర నుండి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుని దీన్ని డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది. అంటే ఒక్క తిరుపతి అసెంబ్లీ కనుక చూసినట్లయితే ఆ రకంగా 35,000 మంది పేర్లు లిస్ట్ అవుట్ చేసుకోవటం జరిగింది. వీటిని డౌన్లోడ్ చేసుకుని వెంటనే దాని మీద ఎవరైతే సానుభూతి పరులు వారు ఉన్నారో వారి ఫోటోలు పెట్టి వాటిని బ్లర్ చేసి క్లియర్గా తెలవనివ్వకుండా బ్లర్ చేసి ఈ 35,000 ఓట్లు కూడా వారు వేసుకోవడం జరిగింది. అందుకనే ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమని చెప్పేవారు, 100,000 ఓట్లు మెజారిటీ అని పదే పదే చెప్పేవారు. 6 గ్యారంటీల్లో మిగిలిన హామీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. గృహజ్యోతి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27న లేదా 29వ తేదీన ఈ 2 పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. మరో వారం రోజుల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్నారు. 500కే గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్ హామీలను అమలు చేసేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. 2 లేదా 3న ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పథకం అమలు కోసం పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా పోర్టల్ను తయారు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ పోర్టల్ సిద్ధమై అన్ని కుదిరితే ఈ నెలాఖారులోనే ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారులకి డిబిటి ద్వారా వారి ఖాతాలో జమ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం విధి విధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 955, అయితే 500కే గ్యాస్ ఇవ్వనున్న నేపథ్యంలో వినియోగదారులు అదనంగా చెల్లించిన 455ను వారు బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కలెక్షన్లను ఉండగా అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలు గత 3 ఏళ్లలో ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం 1.20 కోట్ల కలెక్షన్లలో 44% మంది ప్రతి నెల ఒక సిలిండర్ వాడుతున్నట్లు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. రేషన్ కార్డు ఉన్నవారికి వర్తింపజేస్తే ఈ శాతం మరింత తగ్గుతుంది. 3 ఏళ్ల సగటును పరిగణలోకి తీసుకోవాలని కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం చర్చించినట్లు సమాచారం. గరిష్ట పరిమితి ఏదీ లేదని తెలుస్తోంది. గత 3 ఏళ్లలో ఒక కుటుంబం 7 సిలిండర్లు వాడితే ఆ కుటుంబానికి 500 గ్యాస్ సిలిండర్లు 7 ఇచ్చే అవకాశం ఉంది. 7 చొప్పునే వాడితే 5 ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పథకం అమలు మొదలయ్యాక 3 ఏళ్ల సగటు కంటే ఎక్కువ సిలిండర్లు వాడినా అదనపు సిలిండర్లకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ వర్తించదు. వాటికి పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిలిండర్ ధర 955 కాగా కేంద్రం 40 సబ్సిడీగా ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ఎంతమందికి అమలు చేస్తారు,
ఎన్ని సిలిండర్లు ఇస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్ ప్రోత్సాహకంలో భాగంగా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయబోతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సింగరేణి సంస్థ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాష్ట్రంలోని పలు జలాశయాల్లో 1000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. హామీలు తప్ప ఆచరణ కాంగ్రెస్కు సాధ్యం కావడం లేదని విమర్శించారు. 22 రోజులు గడుస్తున్నా అంగన్వాడీలకు జీతాలు రాలేదని హరీష్ రావు తెలిపారు. నెలంతా పనిచేసి జీతం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవి సిబ్బందికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేసీఆర్కు నష్టం రాకూడదని బండి సంజయ్ను తొలగించారని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మోదీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల రూపాయలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్ ప్యాకేజీలో భాగంగానే కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యారని ఆరోపించారు. ఓటమి తర్వాత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు మైండ్ పాడైందని ఎద్దేవా చేశారు. ఈ రోజుల్లో బెంజ్ కార్లు ఓ లెక్కన, ఇది చాలా పెద్ద జోక్ అంటూ జగ్గారెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి అన్న మాటనే నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, నీ మాట నువ్వే నిలుపుకోలేవు, ఇంకో మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు. సంవత్సరానికి 2 కోట్ల మంది యువకులకు, భారతదేశంలో పాటు తెలంగాణ ప్రాంతం యువకులకు కూడా 2 కోట్ల మందిలో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు, బీజేపీ ప్రధానమంత్రి చెప్పిండు. అందులో నువ్వు క్యాబినెట్ మంత్రివి, దీనికి జవాబు చెప్పు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికార కాంగ్రెస్పై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కాల్చి చంపిన ములాయం సింగ్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేవాలయాలకు వ్యతిరేకమన్నారు. కాంగ్రెస్ పార్టీ మరో 2 పథకాలు అమలు చేస్తామంటోందని, మిగిలిన హామీలు అమలు చేయరని అన్నారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు బండి సంజయ్. కర్ర సేవకుడు కాల్చి చంపినటువంటి మూర్ఖత్వ ములాయం సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేవాలయాలకు వ్యతిరేకమన్న, రామునికి వ్యతిరేకమన్న కాంగ్రెస్ పార్టీ. కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి ఇలా మూర్ఖత్వ ములాయం సింగ్ పార్టీతోని ఇలా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదన్న. ఇలా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇవాళ పేపర్ చూసినట్ట, ఈ నెలలనట 200 యూనిట్ల లోపల అందరికీ కరెంటు ఫ్రీ ఇస్తారట, 500 రూపాయలకు గ్యాస్ ఫ్రీ ఇస్తారు, గ్యాస్ ఇస్తారట. అంటే ఇప్పుడు ఏమన్నట్టు ఏమర్థమైంది మీకు? ఇక 2 ఇస్తారు మీతో అయ్యరు, ఇక ఈ 2 ఇస్తా మీతో ఇయ్య అన్నాడు. ఈ ఎక్కడికి ఇస్తారు పైసలు చెప్పు, ఎక్కడి నుంచి వాళ్ళ పైసలు? పాకిస్తాన్ వాడు ఇస్తాడా, బంగ్లాదేశ్ ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఎవరు ఇవాళ పైసలు? మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలువెత్తు బంగారం సమర్పించారు. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో దేశమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అమ్మవార్ల పేరిట సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం నుండి గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలుంటాయని, అత్యధిక సీట్లు స్థానిక గిరిజన బిడ్డలకే కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత విశ్వవిద్యాలయం కోసం శాశ్వత భవన నిర్మాణానికి భూమి పూజ చేసి భవన నిర్మాణం వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం నుంచే అమ్మవారి పేర్లతో ఇక్కడ ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ నిర్వహించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి భూమి, ఇక్కడ తాత్కాలికమైనటువంటి భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 900 కోట్ల రూపాయలతో ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతుంది. తెలంగాణలో సిపిఐకి 1 లోక్సభ సీట్ అయినా కాంగ్రెస్ ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కుదరదని ఆయన తేల్చి చెప్పారు. తాము కాంగ్రెస్కు 5 స్థానాలు సూచించామని, అందులో ఏదో ఒకటి ఇవ్వాలని నారాయణ చెప్పారు. అన్నదాతలు న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తుంటే
బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క సీట్ అని మాకు ఇవ్వబట్టి అందరం కలిసి పనిచేసుకుంటే విజయం సాధించబడింది. మరి ఎందుకు ఫెయిల్ అయిపోయారు సార్? ఛత్తీస్గఢ్ ఎందుకు ఫెయిల్ అయిపోయారు? మీరు రూలింగ్ పార్టీ ఉండింది కదా, కలిసి వచ్చే వాళ్ళు కలుపుకోకుండా సంకుచితంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఓడిపోయింది, తెలంగాణలో గెలిచింది. గెలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అందరూ కలుపుకొని చేసింది కాబట్టి. తన బలంగా ఉన్నప్పుడు మాకు 2019 నుంచి అప్రతిహతంగా సాగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతుందా? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీకి అధికారం దక్కే అవకాశం లేదా? టీడీపీ జనసేన కూటమి గద్దెనెక్కే ఛాన్స్ ఉందా? అందుకే వైసీపీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారా? సీఎం జగన్ ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు జగన్పై ఆ పార్టీ నేతలకు నమ్మకం సన్నగిలడానికి కారణమా అంటే అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. ఆంధ్రప్రదేశ్లో మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీతో పాటు టీడీపీ జనసేన కూటమి సిద్ధమవుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోంది. సిద్ధం సభలకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే 3 ప్రాంతాల్లో ఈ సిద్ధం సభలు నిర్వహించారు. సిద్ధం సభలకు వస్తున్న జనాన్ని చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అని జగన్ చెప్తున్నా సొంత పార్టీ నేతలు మాత్రం వైసీపీకి గుడ్ బై అంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎంపీలు బాలశౌరి, సంజీవ్ కుమార్, లావు శ్రీ కృష్ణదేవరాయలు వైసీపీని వీడి తెలుగుదేశం జనసేన పార్టీలో చేరుతున్నారు. మరోవైపు అధికార వైసీపీకి చెందిన కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం మనదే అని జగన్ చెప్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడి టీడీపీ జనసేనలో చేరడానికి కారణం ఏంటనేది అధికార పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలను గెలుచుకుని తిరుగులేని అధికారాన్ని దక్కించుకుంది. అయితే ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో అంతకు మించి ప్రభుత్వం వ్యతిరేకతను మూట కట్టుకుందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, అభివృద్ధి నిలిచిపోవడం వంటి అంశాలు విద్యావంతుల్లోనూ మేధావుల్లోనూ వైసీపీపై తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ వేస్తామన్నా వైసీపీ చివరకు ఎన్నికలు 2 నెలలుగా ఉందనగా కేవలం 6,000 పోస్టులతో డిఎస్సీ ప్రకటించింది. ఈ ప్రకటనపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రైతు భరోసా పేరిట ఇస్తున్న నిధులు బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోకపోవడంతో రైతాంగం సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన నిత్యావసర ధరలు, పన్నులు, పెరిగిన కరెంటు బిల్లులు, పెట్రోల్ డీజిల్ ధరల వంటి విషయాల్లోనూ సామాన్య మధ్యతరగతి ప్రజానీకం సైతం అసంతృప్తిగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రోజుకి తగ్గిపోతుందనే వాదన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్న చాలా మంది నేతలు వైసీపీలో
తమకు టికెట్లు వద్దంటూ టీడీపీ జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయా పార్టీలో టికెట్ దక్కని వారు మాత్రమే వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో జగన్ కంటే చంద్రబాబు పనితీరు బాగుంటుందనే అభిప్రాయం తాజాగా వస్తున్న సర్వేలో వెల్లడవుతుంది. అదే సమయంలో జనసేన సైతం గతంతో పోలిస్తే భారీగా పుంజుకోవడం వైసీపీ నేతలు ఆ పార్టీ వైపు కూడా చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోగా టీడీపీ జనసేన కూటమి అధికారం దక్కించుకునే అవకాశం ఉండడంతో ముందుగానే అధికార పార్టీ నేతలు ఆ కూటమిలో తమ సీట్లను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు జగన్ చేపట్టిన మార్పులు చేర్పుల ప్రయోగం పెద్ద గందరగోళానికి దారితీసింది. మార్పులు చేర్పుల పేరుతో ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా మారుస్తూ కొత్త అభ్యర్థులను ఎంపిక చేయడంతో వైసీపీ నేతలు అంతర్గతంగా రగిలిపోతున్నారు. మార్పులు చేర్పుల పేరుతో 30 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాలకు పక్క నియోజకవర్గ నేతలను పంపించారు. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను మార్చే విషయంలో సరైన కసరత్తు చేయకుండా సర్వేల పేరుతో మార్చడంపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష ధోరణికి ఇది ఉదాహరణ అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చాలా మంది నాయకులు పార్టీలు మారడంతో కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. తమ అభిమాన నాయకుల వెంట తాము పార్టీ మారడమా, నమ్మిన పార్టీలోనే కొనసాగడమా అన్న అయోమయంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిని మార్చిన చోట్ల స్థానిక నాయకులు కార్యకర్తలకు కొత్త నాయకులకు సమన్వయం కుదరడం లేదు. దీంతో కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతుంది. మొత్తం మీద పార్టీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పాలి. గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తూనే ఫ్రీ రేషన్ బియ్యం, శ్మశాన వాటికలకు నిధులు, గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నది కేంద్ర ప్రభుత్వం అన్నారు ఈటల రాజేందర్. అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. 100 రోజుల్లో అమలు చేయాల్సిన హామీలు 2 నెలలు గడిచినా నెరవేరలేదని ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్తో ఎలాంటి చర్చలు లేవన్నారు ఈటల. సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ముందుకు రావడం ప్రశంసనీయమని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. హైదరాబాద్ చెంచల్గూడ జైలు ఆవరణలో వార్డర్ల శిక్షణ కార్యక్రమాన్ని మిశ్రా ప్రారంభించారు. ప్రభుత్వ పోటీ పరీక్షలో నిలిచి గెలిచిన వార్డర్లకు ఆమె అభినందనలు తెలిపారు. ఎంతో పేరు ప్రతిష్టలున్న తెలంగాణ జైళ్ల శాఖకు మరింత పేరు తీసుకురావాలని ఆమె కోరారు. హైదరాబాద్ చంచల్గూడ జైలు ఆవరణలో వార్డర్లకి శిక్షణ కార్యక్రమాన్ని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వార్డర్లుగా 136 మంది ఎంపికయ్యారు. వీరిలో 85 మంది జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేశారు. వీరిలో 7 మహిళా జైలు వార్డర్లు ఉన్నారు. వార్డర్లుగా ఎంపికైన వారికి ఇటీవలే నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. దేశంలో తెలంగాణ జైళ్ల శాఖకు ఎంతో మంచి పేరు ఉందని డాక్టర్ సౌమ్య మిశ్రా చెప్పారు. ఆ పేరును మరింత పెంపొందించడానికి కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వార్డర్లందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఎంపికైన వార్డర్లందరికీ ఉత్తమ శిక్షణ ఇచ్చి వజ్రలా తీర్చిదిద్దుతామని ఆమె చెప్పారు. నేరస్తులుగా జైళ్లకు వచ్చే ఖైదీలను మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజంలోకి పంపిస్తామని తెలిపారు. ఖైదీలతో అధికంగా గడిపేది వార్డర్లే అని, అందుకే వారు ఖైదీలతో ఎలా స్నేహపూర్వంగా ఉండాలో తెలియజేస్తామని, అధికారం దర్పం చూపడం అమానుషంగా ప్రవర్తించడం తగదని, శిక్షణ ఇస్తామని ఆమె చెప్పారు. మీరే డీల్ చేస్తారు, మాక్సిమం మా ఇన్మేట్స్తో మీరే డీల్ చేస్తారు. సో అందుకని మీకు మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ చేయడానికి
మీకు వచ్చిన మా ప్రిజన్ అడ్మినిస్ట్రేషన్ లో వచ్చిన ఛాలెంజెస్ ఎలాగ ఫేస్ చేయాలి, బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ మీకు మేము ట్రైనింగ్ ఇస్తాము. సో మీకు నాలెడ్జ్ ఆఫ్ ప్రిజన్ రూల్స్, క్రిమినాలజీ, సైకాలజీ, సోషియాలజీ, హ్యూమన్ రైట్స్, మోడర్న్ టెక్నాలజీ అండ్ లీగల్ నాలెడ్జ్ మీకు మేము ట్రైన్ చేస్తాము. ఇప్పటికే 2 బ్యాచ్ల వార్డర్ల శిక్షణ పూర్తయిందని, ఇప్పుడు 3 బ్యాచ్ శిక్షణకు వచ్చిందని డాక్టర్ సౌమ్య మిశ్రా చెప్పారు. ఈ శిక్షణ వార్డర్లకు పూర్తి స్థాయిలో ఉపకరిస్తుందని భావిస్తున్నామని ఆమె తెలిపారు. ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. దేశ రాజధానిలో ఆప్ 4 ఎంపీ సీట్లలోనూ, కాంగ్రెస్ 3 సీట్లలోనూ పోటీ చేస్తాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించి 2 పార్టీలు అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇండియా అలయన్స్లో నిర్ణయం మేరకు ఈ సీట్ల పంపిణీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ చాందినీ చౌక్, ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, న్యూఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను నిలుపుతుంది. ఇక కాంగ్రెస్ ఒక స్థానంలో దళిత అభ్యర్థిని, మరో స్థానంలో మహిళా అభ్యర్థిని పోటీకి నిలపాలని నిర్ణయించింది. దీనికి బదులుగా కాంగ్రెస్ హర్యానాలో ఒక స్థానం, గుజరాత్లో 2 స్థానాలను ఆప్కు కేటాయిస్తుంది. మరోపక్క సౌత్ గోవా స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించేందుకు ఆప్ సిద్ధమైంది. ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్కు కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఆదేశించింది. గత ఏడాది బెంగళూరులో 2 కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపింది. ఇప్పటికే రవీంద్రన్పై ఆన్ ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యులర్ అమల్లో ఉంది. అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈడీకి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది. తాజాగా పూర్తిస్థాయి లుకౌట్ సర్క్యులర్ జారీ అవడంతో ఇకపై దేశం విడిచి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. బైజూస్ బ్రాండ్పై కార్యకలాపాలు నిర్వహిస్తున్న థింక్ అండ్ లెర్న్ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ సంస్థ విలువ ఏడాది వ్యవధిలో 182,600 కోట్ల నుంచి 16,600 కోట్లకు పడిపోయినట్లు పలు ప్రముఖ ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్యల్లో ఉన్న ఈ కంపెనీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న బెంగళూరు చెన్నై మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్కు చెన్నైలోని చెపాక్ మైదానం వేదిక కానుంది. తొలి 17 రోజుల షెడ్యూల్ మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరిగే మ్యాచ్ల వివరాలను వెల్లడించారు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ చెన్నైలో, పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మొహాలీలో, కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోల్కతాలో నిర్వహించనున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.